రైట్ లక్ష్మణరావు గారు, గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హరిరామ జోగయ్య గారు మీకు మెజార్టీ స్థానాలు మెజార్టీ సీట్లు ఇవ్వాలి అనే వాళ్ళని ఆయనేమో మీకు శ్రేయోభిలాషిగా ఇప్పుడు మీ పార్టీకి కానివ్వండి మీ అధినేతకు కానీ ఎప్పుడు చెప్తూ వస్తుంటారు. సో ఈరోజు ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక లేఖ కానీ మీ పొత్తులపై కానివ్వండి, ఇటు టీడీపీతో మీ ప్రయాణం మీద కానివ్వండి, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఏమని అనుకోవచ్చా? సరే, అశోక్ గారు, ఈ రోజున హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు పార్టీకి ఎంత ఉపయోగపడతారని పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సలహాలు చూసిన చాలా వరకు కూడా తీసుకున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారంటే సాధారణంగా ఆహ్వానించారు. ఈ రోజున హరిరామ జోగయ్య గారు ఏం చేశారంటే, దాదాపుగా నాకు తెలిసినంత వరకు 10-15 లెటర్లు రాశారు. ఏంటి, ఎన్ని సీట్లు కావాలి, ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తే బాగుంటుంది, ఎన్ని సీట్లు అయితే జనసేన పార్టీకి ఇస్తే రాజ్యాధికారం మనం దక్కించుకుంటాం విధంగా ఆయనకి ఏదైతే ఉందో ఆయన వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి సలహాలు అండి. ఎవరు సలహాలు ఇస్తారు, కానీ అల్టిమేట్గా మా అధినాయకుడు తెలుసు, పార్టీలో ఒక పొత్తు పెట్టుకున్న విధానంలో మనం ఎంతవరకు మన పార్టీని అక్కడ నిలబెట్టగలం, ఎంతమంది స్థానాల్లో మనం కోరికను అక్కడ గెలిపించుకోగలం, మన మన బలం బలగాలు ఏంటి, ఆ నియోజకవర్గంలో మన పట్టు ఏంటి అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది. సో ఆ సీట్లలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తా ఉన్నారు, ఆల్రెడీ డిమాండ్ తీసుకున్నారు కూడా. సో ఈ లెటర్లో ఏంటంటే చిన్నది కన్సిడర్ చేయడం, ఆ సలహాలను తీసుకోవడం తప్ప ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, లేదా హరిరామ జాగర్ గారు లెటర్ రాశారు, లేదా ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు లేదా 70 నుంచి 80 సీట్లు అడిగారు కదా మేము డిమాండ్ చేయాలని, అటువంటి ఇదేంటి ఉండదండి. క్లియర్ గా ఉన్నాయి, ఎందుకంటే నేను క్లియర్ గా మాట్లాడుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఏవైతే అప్పుడు పిఆర్పి పార్టీలో గెలిచినటువంటి అత్యధికమైన సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు, అలాగే ఎక్కడైతే జనసేన పార్టీ ప్రభావితం చేయగలదో 30 నుంచి 35 వేల ఓట్లు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాపు సామాజిక వర్గం అంతా ఒక తాటిపైకి వచ్చిన ఈ పరిస్థితిలో ఎక్కడైతే కాపు సామాజిక వర్గం అలాగే బీసీలు ఎస్టీలు మరి దగ్గర దశలో మనకి ఎస్ ఇక్కడ ఈ క్యాండిడేట్ నిలబెడితే ఖచ్చితంగా గెలుస్తాడు అనే క్యాండిడేట్ ని మేము నిలబెడుతున్నాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఆప్షనబుల్ గా లేవండి, ఆప్షన్ తీసుకోవట్లేదు సార్ చాయిస్. ఎందుకంటే ఖచ్చితంగా మా నిలబడే క్యాండిడేట్ గెలవాలి, ఓడిపోయే అవకాశం ఉండకూడదని ఇరు వర్గాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మాకు జేఎస్ కమిటీ ఉంది, వాళ్ళు కూడా జేఎస్ కమిటీ ఉంది, ఈ కమిటీలు ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఎన్ని సీట్లు ఎవరికి ఉండాలి, ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలని ఆ రకంగానే ఈ రోజున పార్టీలో సేరుకులు మార్పులు కూడా జరుగుతున్నాయి. మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే బలంగా సేరుకులు మార్పులు జరుగుతున్నాయి, ఆ మాక్సిమం 90% ఆ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఈ రోజున చాలా స్ట్రిక్ట్ గా జరుగుతోంది. ఎవరొచ్చినా పార్టీలో ఆహ్వానించి మీరండి మీకు టికెట్ ఇస్తామని చెప్పి మాట ఇక్కడ లేదండి. ఖచ్చితంగా మీకు ఇస్తామంటేనే పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు, లేదా సార్ మీరు జాయిన్ అవ్వండి నెక్స్ట్ చూద్దాం ఒకటే మాట. అంతేగాని మీరు వాళ్ళు మన పార్టీలో కూడా జాయిన్ అయిపోండి మేము టికెట్లు ఇచ్చేస్తామని చెప్పి అటువంటిది ఏం లేదండి, మనం చూస్తూ ఉన్నాం. సో మీ అధినేత అయితే క్లారిటీగానే ఉన్నాడు, చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు. మీకు అసలు మీకు తెలియని విషయం ఏంటంటే జనసేన టీడీపీ టికెట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానంలో పోటీ చేయాలో వాళ్ళకు పూర్తి ఆహ్వానం ఉంది, ఆ సీట్లు కూడా ఖరారు అయిపోయి, కానీ అధికారికంగా బయటికి చెప్పలేదు. అంతే, ఆల్రెడీ ఎవరి లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది, మా లిస్ట్ మా దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు గారి లిస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ త్వరలోనే ఒక 10-15 రోజుల్లో వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఓకే, రైట్ రైట్ రైట్. చిన్న సబ్మిషన్, సబ్మిషన్ అశోక్ గారు ఏం లేదు, వేణు గారు చెప్పే ముందు చిన్న సబ్మిషన్, మళ్ళీ ఆయన టైం తీసుకోదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారండి, ఏమంటే బీజేపీ పెద్దలతో మాట్లాడాలని. ఆయన ఢిల్లీ వెళ్తున్నా, తొందరలో వెళ్తున్నా, ఆల్రెడీ కర్మం కూడా అయింది. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా బాబు గారు ఆడుండగానే వెళ్తారు, మాట్లాడుకుంటారు, ఒక అభిప్రాయానికి వచ్చేసిన తర్వాత ఆఫీషియల్ గా సీట్లు తొందరలో 10-15 రోజులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం మనం వేరే రకంగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మేము సీట్ల విషయంలో లక్ష్మణరావు గారు చెప్పిన విషయాలు చాలా 100% కరెక్ట్. కాబట్టి ఈ బీజేపీ గారి వాళ్ళ ఆలోచన విధానం కోసం వెయిటింగ్ అంతే కానీ, మీ తన్ని ఇప్పుడు మీ పండగ పోతాను అనౌన్స్ చేయాలనుకున్నాం, కానీ పైనుంచి వచ్చిన ఏమో మీరు ప్రకటించక ముందే ఇన్ని రాద్ధాంతాలు ఇన్ని వివాదాలు జరుగుతున్నాయి, మరి ప్రకటించిన తర్వాత ఎన్ని జరుగుతాయో చూడాలి. ఏ పార్టీ అయినా కామన్ అండి, ఇది కామన్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా ఆశావహాలు ఉంటారు,
అశోభన్లో ఏంటంటే నాకు టికెట్ రావాలని ఆశిస్తారు, అది కామన్ అండి. అది ఏ పార్టీ అయినా, ఇప్పుడు అధికార పార్టీ అవనండి, ప్రతిపక్షం అవనండి, ఏ పార్టీ అయినా మెజార్టీ గా జరుగుతూ ఉంటది అండి. అది సర్దుకొని అందరిని కలుపుకొని వెళ్ళడంలోనే పార్టీ ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్ ఉందని ఫీల్ అవుతున్నామో జనసేన టీడీపీ కింద కేడర్ స్థాయిలో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆల్రెడీ సమన్వయ కమిటీలు కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా బలంగా ముందుకు వెళ్తామండి, అందులో ఎటువంటి రైట్ ఓకే.